స్త్రీ శిశు సంక్షేమ శాఖపై జిల్లా కలెక్టర్ జానకి సీరియస్ అయ్యారు. ఆ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఇటీవల తరచుగా వస్తున్న ఫిర్యాదులతో స్పందించిన కలెక్టర్ పీడీపై చర్యలు తీసుకోనున్నారు. పీడీని ప్రభుత్వానికి సరెండర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అవినీతి బాగోతాలపై జిల్లా కలెక్టర్ జానకి సీరియస్ అయ్యారు. ఐసీడీఎస్ పీడీపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే తొలి నుంచి ఐసీడీసీ శాఖపై వివిధ రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆ శాఖ పీడీ విజయలక్ష్మి బదిలీ అయ్యాక విద్యావతి పీడీగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తరచూ వివిధ వివాదాల్లో తెరపైకి వస్తూనే ఉన్నారు. కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడం, సమాచారం కోసం ఎవరైనా వస్తే పట్టించుకోకపోవడం తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆ శాఖలో పలు అవినీతి బాగోతాలు ఇటీవల బయటపడ్డాయి. పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. జేసీ ఇంతియాజ్ అహ్మద్ ను ఈ విషయంలో విచారించి సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జేసీ ఇచ్చే నివేదికను బట్టి పీడీపై చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు పీడీ విద్యావతిని ప్రభుత్వానికి సరెండర్ చేయనున్నట్లు ప్రచారంలో ఉంది. నగర అభివృద్ధిపై కార్పొరేషన్ దృష్టి సారించాలని అన్నారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. మేయర్ అబ్దుల్ అజీజ్తో కలిసి 8వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన కార్పొరేటర్లు సొంత నిధులతోనైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. 8వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మేయర్ అబ్దుల్ అజీజ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో అభివృద్ధిని వేగవంతం చేయాలని అన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కార్పొరేషన్పై ఉందన్నారు. డ్రైన్ల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. కార్పొరేటర్లు సొంత నిధులతోనైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. అనంతరం మేయర్ అజీజ్ మాట్లాడుతూ జూలై 1 నుంచి పూడికతీత పనులు చేపడుతున్నామని అన్నారు. స్థానికులు సహకరిస్తే డ్రైన్లు సమస్యలను పరిష్కరించడం సులభమని తెలిపారు. అభివృద్ధి కోసం పార్టీలను పక్కన పెట్టి పనిచేస్తామని తెలియజేశారు. అనంతరం కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్ జెడ్ శివప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమురు శ్రీధర్ కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ ముఖాల ద్వారకానాథ్, పలువురు వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నాకు తెలిసి ఉన్న 3-4 డివిజన్ కార్పొరేటర్లు అందరూ కూడా స్థిరంగా బాగానే ఉన్నారు. ఆర్థికంగా కూడా ఎక్కడ ఎవరికి ఓట్లేదు. అందరూ కూడా ఇప్పుడు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర అందరూ కూడా అనుకుంటున్నాం స్వచ్ఛంగా రావాలని చెప్పి. కాబట్టి తొందరగా మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి కార్పొరేషన్లో ఇబ్బందులు చాలా ఉన్నాయని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. అప్రూవల్లో ఉన్నామని అనేక కారణాలు ఏమైనా కానీ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఆ కారణంగా మనం ప్రజలనైతే మాత్రం ఎన్నో రోజులు మన ఇబ్బంది అయ్యాక వర్షాకాలం కూడా వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఈ విషయంలో ఉన్న కాల పరిధిలో ఉన్న వాళ్ళు మీరే కొద్దిగా చొరవ తీసుకొని ఒక 10 మందిని ఏమన్నా ఒకరిని పెట్టి తాత్కాలికంగా 50,000 ఖర్చు నేను మీకు పెద్ద ఇదిగా సార్ ఏమైనా కొద్ది భారం పెట్టానని దూషిస్తున్నారు. సుబ్రహ్మణ్యం కానీ ఆ కాలంలో మీరే కొద్దిగా ఈ 4 కాలాలు కానీ ఇప్పటికి తీస్తే కార్పొరేషన్కి మేలు చేసిన వాళ్ళ మొత్తం, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు మేలు చేసిన వాళ్ళ మొత్తం, ప్లస్ ఒక అడుగు ఆదర్శంగా మనమే ముందడుగు వేసినట్టు ఉంటాం. మీ అందరి యొక్క సహకారం ఉంటే తప్పకుండా ఇక్కడ మీరందరూ గమనించాల్సి ఉంటుంది. అభివృద్ధి కోసం వచ్చినప్పుడు మేము ఎవరు కానీ రాజకీయాలుగా ఒకరినొకరిని విమర్శించుకోవడము మీరందరూ చూస్తున్నారు. ఇంత ముందు రోజుల్లో ఇలా ఉన్నిందో లేదో తెలియదు నాకు. ఎక్కడికి పోయినా అన్ని పార్టీలు వాళ్ళమే ప్రజల దగ్గర వచ్చి ఒక పక్క వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, అందరం కలిసి ప్రజల్లో ఎటువంటి విభేదాలు కనిపించకుండా మేము మీకోసం ఉన్నాం అనేది ఒక మంచి ఒక సాంప్రదాయాన్ని చూపించాలనే ఒక ఉద్దేశంతో మేము తగులాడుకోవాలంటే ప్రతి చిన్న మాటలో తగులాడుకోవచ్చు. అయితే ప్రజల కోసం మేము మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీకోసం మేము సేవ చేయాలనుకున్నాము అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎక్కడ పోయినా, ఏ శంకుస్థాపనకు పోయినా, ఎక్కడ పోయినా అన్ని పార్టీలు వాళ్ళని కలిసి మీ దగ్గరకు వచ్చి మేము ఉన్నాము. ఒకరి కాకపోయినా ఒకరు మీ గురించి ఫైట్ చేస్తానే ఉంటాం. నెల్లూరు 31వ డివిజన్ పరిధిలోని ఉడుములవాగు డ్రైన్ పుడికితీతను తీసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. చాణక్యపురిలో ఆయన పర్యటించారు. నెల్లూరులోని 31వ డివిజన్ పరిధిలోని చాణక్యపురిలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ఉడుములవాగు డ్రైన్ను పరిశీలించారు. ఈ డ్రైన్ వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని,
చిన్నపిల్లలు కాలువలో పడి ఆసుపత్రి పాలవుతున్నారని చెప్పారు. పూడిక తీత పనులకు 10 రోజులలో ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఉడుముల డ్రైన్ వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. అందుకు స్థానిక ఎమ్మెల్యేగా తన వంతు కృషి చేస్తారని వివరించారు. అత్యంత వేగవంతంగా ఈ ప్రాంత అభివృద్ధి చెందిన తర్వాత ఎప్పుడో పంట కాలువలకి ఉండాల్సినటువంటి ఈ కాలువ క్షేమం గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖదే కాకుండా కార్పొరేషన్ మీద కూడా ఉంది. ఆ కాలువల్లో అన్ని రకాల నీళ్లు కలిసే పరిస్థితి, అటు డ్రైనేజీ నీళ్లు, అటు వర్షపు నీళ్లు, అన్ని రకాల నీళ్లు కలిసే పరిస్థితి. కాబట్టి ఈ కాలువ పూడికి తీతలను మొత్తం కూడా తక్షణం తీయించి ఉడుమల వాగు డ్రైన్ వల్ల ఆ యొక్క నీళ్ల వల్ల ఈ చుట్టుపక్కల వేలాది మంది ఇళ్లకి సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. ఈరోజు ఇరిగేషన్ అధికారులను తీసుకొని వచ్చి స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇరిగేషన్ అధికారులకు స్పష్టంగా చెప్పాం, 10 రోజుల్లోపు ఈ యొక్క డ్రైన్కి సంబంధించి నివేదిక తయారు చేయండి, ఆ నివేదిక అమలు చేసేదానికి అందరం కూడా ప్రయత్నం చేస్తామని. ఈ విషయం మీద అటు అందరితో కూడా అధికారులతో కానీ, అటు జిల్లా మంత్రి గారితో కానీ, నగర మేయర్ గారితో కానీ అందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఉడుములవాగు డ్రైన్ సమస్య పరిష్కారానికి స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. అక్రమ కేసులకు భయపడేది లేదని అన్నారు రూరల్ సిటీ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. ఎంపీటీసీల కొనుగోలు వ్యవహారంలో టీడీపీ బండారం బయటపడినా కప్పిపుచ్చుకోవడానికి చూడడం దారుణమంటూ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో జిల్లా పోలీసుల తీరు సిగ్గుచేటని మండిపడ్డారు ఎమ్మెల్యేలు. ప్రకాశం జిల్లా ఎంపీటీసీల కిడ్నాప్కు ప్రయత్నించామంటూ తమపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు రూరల్ సిటీ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. అధికార పార్టీ తాటాకు చప్పళ్లకు భయపడమని, 100 కేసులు పెట్టినా బెదిరిపోయేది లేదని స్పష్టం చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జంట ఎమ్మెల్యేలు టీడీపీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో జిల్లా పోలీసుల తీరు సిగ్గుచేటని మండిపడ్డారు. నెల్లూరులోని లాడ్జి దగ్గర ఎంపీటీసీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే అధికార పార్టీకి తొత్తులుగా మారి 3 గంటల్లోనే వారిని జిల్లా దాటించేశారని అన్నారు. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. నిజానిజాలు తేల్చేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ జిల్లా టీడీపీ నేతలకు సవాల్ విసిరారు ఎమ్మెల్యేలు. ఒక పక్క డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు, దీని మీద ఏమైనా విచారం చేశారా? కనీసం వాళ్ళని విచారణలోకి తీసుకున్నారా? ఎక్కడా తీసుకోలే. ఎక్కడా తీసుకోక, ఎక్కడా విచారణ చేయక, దీన్ని మళ్ళీ జిల్లా అధ్యక్షుడు పొద్దున్నే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఎక్కువ సభ్యులు ఉన్నారు, మేము తీసుకొచ్చి పెట్టామని డ్రా మాడతారా? నిజంగా సిగ్గుచేటు, ప్రజాస్వామ్యాన్ని తలదించుకునేది. మేము చెప్తున్నాం, మీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం అన్నీ ఉంటే రండి, ఆ లాడ్జ్ ముందే ప్రజల సమక్షంలో, పత్రికా విలేకరుల అందరి సమక్షంలో డిబేట్కి వెళ్దాం. అవసరమైతే ఎంపీటీసీలు ఇప్పుడు నిన్న మీ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకురండి. మేము పెట్టామా, వాళ్ళు తీసుకొచ్చి మీరు తీసుకొచ్చారని తేలుతుంది. రండి, విచారం చేయించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అంటున్నారు అధికారం మీ చేతుల్లో ఉంది, ప్రభుత్వం మీది, మీరంటున్నారు మేము తీసుకొచ్చి పెట్టి నాటకం ఆడిచామని. దమ్ముంటే విచారం చేయించండి, ధైర్యం ఉంటే విచారం చేయించండి. రమ్మండి, సిబిఐ కేసుకుంటారా, సిట్టింగ్ జడ్జికి ఇచ్చుకుంటారా, రండి విచారం చేయించండి. విచారణ చేయించుకోలేక ఏదో ప్రజలను మోసం చేసేదానికి ఏదో విధంగా, మేము నిజంగా పెట్టి ఉంటే మేము తీసుకొచ్చుకునే వాళ్ళు, ఎంపీటీసీలు మేము తీసుకొచ్చుకునే వాళ్ళు. మేము ఆ పోలీసుని అది పనిగా చెప్పాం విచారణ చేయమని, కనీసం డిఎస్పీ దగ్గర నుంచి ఎవరు స్పందించలేదు. మేము వెళ్ళిపోయిన తర్వాత దొంగ చాటున 3 గంటలకి వాళ్ళని పంపించింది ఎవరని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం. ఎవరైతే దీని బాధ్యులు ఉన్నారో అందరి మీద కూడా మేము యాక్షన్ తీసుకోమని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నేతలారా, ప్రకాశం జిల్లా నాయకులు చెప్పే మాట నిజమా? మీ జిల్లా నాయకులు చెప్పే మాట నిజమా? ఏది నిజం? సంఘటన జరిగితే కేసులు పెట్టాల్సింది డబ్బులు ఇచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద, కేసులు పెట్టాల్సింది ప్రలోభాలకు పాల్పడే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. అది పెట్టకుండా ప్రజాస్వామ్యంలో మీడియాని తీసుకెళ్లి, స్థానిక పెద్దలను తీసుకెళ్లి అందరి ముందు కూడా నేను అనిల్ ఈ కుట్రను బహిర్గతం చేస్తే మా మీద కేసులు పెట్టారు. 1, 2 కాదు 6 సెక్షన్లు పెట్టి 600 సెక్షన్లు వేసి 100 కేసులు పెట్టండి, 100 కేసులు పెట్టండి.
లేదా టాడా యాక్ట్ పీడి యాక్ట్ ప్రయోగించండి. మీ యొక్క కేసులకి ఒక్క కేసు కాదు, మీరు పెట్టే 100 కేసులు పెట్టినా, టాడా యాక్టులు పెట్టినా, పీడి యాక్టులు పెట్టినా, నగర రూరల్ ఎమ్మెల్యేలుగా మేమిద్దరం భయపడే ప్రశ్నే లేదు. తెలుగుదేశం పార్టీ దుర్మార్గ నీచ నికృష్ట రాజకీయాల్ని ప్రజల్లో ఎండగట్టేదానికి ముందుకు సాగుతాం. ఒక్కడు గుర్తుంచుకోండి, జిల్లా మంత్రి గారు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అరెస్టులతో, లాఠీలతో, అక్రమ కేసులతో, టాడా యాక్టులతో, పీడి యాక్టులతో మమ్మల్ని ఆపలేరు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.